కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా? అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించే వాళ్ళం మేమందరం. సనాతన ధర్మం సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలా దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం. టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ, మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది, మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు, వస్తాయి బాధలు. వేదన ఉంది, మాట్లాడతాం, మర్చిపోకండి. ఎవరు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే చర్చకు జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకు జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఇది ప్రాథమిక హక్కు. ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం. ఇది అందరికీ తెలియజేస్తున్నాను. ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా. క్యాబినెట్ మీటింగ్ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి. అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతా ఉన్నారు, అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగుతా ఉన్నారు, మీడియా వారు కూడా అడుగుతున్నారు, దీన్ని సీబీఐకి తీసుకెళ్లాలా లేదా అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది, ఉంటారు. ఇది ఇక్కడకు ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే 40 సంవత్సరాలుగా కర్ణాటకలోని ఘీ కంపెనీకి ఇస్తూ ఉన్నారు, 15,000 కేజీలు అవసరం అవుతుంది నెయ్యి, మనకి స్వచ్ఛమైన నెయ్యి. అలాంటిది వీళ్ళు 1,000 రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరు ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరు? ఎవరు? మీరు 100,000 లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు? చెక్ చేశారా? క్వాలిటీ చెక్ చేశారా? కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరు ఈ రోజున బాధకులకు గురయ్యారు. నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది. ఇది ఇంకొకరు నిందించట్లా. తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ, మీరందరూ హిందువులే కదా, మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంపాయలు, ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు హిందువులు కాదా? మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీ నేచర్ మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కామ్కున్నారు? భయపడ్డారా? వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి గారు అంటే భయపడ్డారా? ధర్మారెడ్డి గారు అంటే భయపడ్డారా? ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారో ఆ స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది? మీకు ఇది నేను సాటి హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సార్ దీంట్లో ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి ఫస్ట్. ప్రతి హిందువు నేర్చుకోవాలి ఇది. ప్రతి హిందువు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు, ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా. వైసీపీ మీద పోరాటాలు చేస్తున్నారు, రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం,
గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడారు, కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. గౌరవ వెంకటేశ్వర.